हाय अंडी, वेलकम बैक टू एसएस तेलुगु ऑडियो नवललु। ई रोजु नेनु चदिवि विनिपिंचबोये नवल अग्निशिख, लल्लादेव गारु रचिंचारु। इक नवल्लोकि वेल्लिपोदामा मरि। बेल आउट दिक्कुलु पिक्कटिल्लेला केक पेट्टाडु रवि। अतनि केक एयर इंडिया वारि बोयिंग विमानं चेस्तुन्न भयंकरमैन शब्दं नुंचि आकाशंलोकि दूसुकुपोयिंदि। कल्पनकु काळ्ळु वणुकुतुन्नायि, आलोचिंचेंदुकु समयं चालदु। కాక్పిట్ లోంచి కో పైలట్ తొందర చేస్తూ కేకలు వేస్తున్నాడు। కల్పన నిలువెల్లా ఉనికిపోతూ ఉండడం చేత స్టీల్ రాడ్ మీద పారాచూట్ హుక్స్ చిన్న శబ్దం చేస్తున్నాయి। సమయం మించిపోతూ ఉంది। కల్పన క్విక్ జంప్, మరి తొందర చేసాడు రవి। కల్పన నిస్సహాయురాలై అతని వైపు చూస్తోంది। ఆ చూపుల్లో భయము, కడసారి వీడుకోలు తీసుకుంటున్న వైరాగ్యము మిళితమై ఉన్నాయి। ఇంజిన్లో ఇంకా అస్తవ్యస్త పరిస్థితి పెరిగింది। కడసారి వైర్లెస్ సెట్ పనిచేస్తుందేమోనని ఆశతో చెవులకి తగిలించుకొని చూసాడు రవి। పరిస్థితి మరీ చేజారిపోతున్నందుకు సూచనగా వికృతమైన శబ్దాలు, భయంకరమైన ప్రేరుడి శబ్దాలు వినిపిస్తున్నాయి। కాక్పిట్ లోంచి సన్నని పొగ, వెచ్చని ఆవిరి విమానమంతా ఆక్రమించుకుంటున్నాయి। రవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరుచుకునేందుకు బటన్ నొక్కాడు। అదృష్టవశాత్తు అది ఇంకా స్టక్ అప్ అయిపోలేదు। ప్రాణాలు దక్కించుకునే అవకాశం చేజారిపోలేదు। అయితే త్వరపడి దూకేయాలి। విమానం డౌన్ అయిపోతోంది। మరింత డౌన్ అయిపోయిందంటే పారాచూట్ వల్ల ఉపయోగం ఉండదు। ముగ్గురు బోయింగ్ విమానంలోనే దిక్కు లేకుండా సమాధైపోవాలి। కాక్పిట్ లోంచి పెద్దగా అరుస్తూ లేచి వచ్చాడు కో పైలట్ రంజిత్ వర్మ। చుక్కాని పట్టేవాడు దాన్ని వదిలేయడంతో విమానం దాని ఇష్టమొచ్చినట్లు పోతోంది। అప్పటికి రవి మనసులో కూడా మృత్యుభయం చోటు చేసుకుంది। అతడు ఏం చేస్తున్నాడో తెలియని ఆవేశంతో కల్పన భుజాలు పట్టుకుని వెలుపలకు తోసేశాడు। ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీయడంతో వెలుపలి గాలి విమానంలోకి రాసాగింది। విమానం ఊయలలా అటు ఇటు ఊగుతోంది। విమానం మరింత కిందకు దిగసాగింది। కల్పనకు కాళ్ళ కింద మబ్బు తునకలు కనిపిస్తుంటే భయంతో బిర్రబీసుకుపోయి కళ్ళు మూసేసుకుంది। ఆ వెనకనే రవి, అతని కో పైలట్ రంజిత్ వర్మ నడుముకు కాళ్లకు పారాచూట్ తాళ్లు బిగించుకుని దూకేశారు। చుక్కాని పట్టేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బోయింగ్ విమానం కొంతసేపు దిక్కులు మార్చుకుంటూ వెళ్లి పెద్ద శబ్దంతో కూలిపోయింది। అగ్నిశిఖలు ప్రజ్వరిల్లుతూ ఉండగా అది దట్టమైన ఏజెన్సీ అడవుల్లో ఎక్కడో కూలిపోయింది। అది సాయం సంధ్య, పశ్చిమాన ఎర్రటి సూర్యుడు దిగిపోతున్నాడు। నీరెండ సోకిన ఏజెన్సీ ప్రాంతపు అడవుల్లోని చెట్లన్నీ తగలబడిపోతున్నట్లు కనిపిస్తున్నాయి। జీవితం మీద ఆశలు వదులుకుని గట్టిగా కళ్ళు మూసుకున్న కల్పన వేగంగా కిందకు పడిపోతుంది। విమానంలో నుంచి తోసే ముందు, కల్పన నువ్వు బయటకు దూకిన తర్వాత ఈ తాళ్ళని గట్టిగా గుంజి లాగాలి అని చెప్పిన రవి మాటలు భయంతో మరిచిపోయింది। ఆమె నడుము కాళ్ళు పారాచూట్కి బిగించున్నాయి। ఏ తాడు లాగాలో తెలియక చేతికందిన తాళ్ళు లాగింది। ఆమె అదృష్టదేవత కరుణేమో, పారాచూట్ విప్పుకొని గాలి నింపుకొని గొడుగులా మారింది। పడిపోయే వేగం పూర్తిగా తగ్గిపోయింది। కాసేపటికి కళ్ళు తెరిచింది కల్పన। ఇందాక కాళ్ల కింద కనిపించిన మబ్బు తొనకలు ఇప్పుడు పైకి వెళ్లాయి। శరీరానికి చల్లని గాలి తగలడంతో భయం వల్ల పోసిన చెమటలు ఆరిపోతూ ఆహ్లాదంగా ఉంది। భయం నుండి తేరుకున్నట్లుగా ఫీల్ అయింది। ఒక్కసారిగా కిందకి చూడడంతో ఏజెన్సీ ప్రాంతపు అడవుల్లోని ఎత్తైన వృక్షాలు ఆమెని మరింత భయపెట్టాయి। మళ్లీ కళ్ళు మూసుకుంది। కళ్ళు తెరిచి చూసేసరికి దూరంగా ఓ పారాచూట్ కనిపించింది। దాని వేగాన్ని తగ్గించాలన్న ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఎవరో కల్పనకు అర్థం కాలేదు। ఎవరే ఉంటారు? బహుశా రంజిత్ వర్మ అయి ఉంటాడా? రవే ఉంటాడా? రంజిత్ వర్మ అయి ఉంటే రవి ఏమైనట్లు? కల్పన గుండెలు దడదళ్లాడాయి। రేపే నిశ్చితార్థం జరగబోతున్న తను ఈ ప్రయాణానికి ఎందుకు సిద్ధమైనట్లు? ఇంత సాహసం ఎందుకు చేసినట్లు? బామ్మ భాషలో చెప్పాలంటే ఒళ్ళు కొవ్వి ఈ మగరాయుడు వేషాలకు సిద్ధమైంది తను. ఇప్పుడిక ఈ కథను విధి ఎలా నడపబోతోందో! దూరంగా కనిపించే పారాచూట్ చూస్తుండగానే మరీ దూరమైపోతుంది. ఆ దూరమైపోతున్న వ్యక్తి రవి కాదు. కాడా? కాదు, కాకూడదు. మసకలు వారుతోంది. తానింకా ఎంతసేపటికి నేల మీదకి చేరుకోగలదు? ఇలా ఈ చిన్న ఆధారంతో గాలిలో ఎంతసేపని? కాళ్ల కింద నేల ఆధారం దొరికేటప్పటికి, నిలకడ చిక్కేటప్పటికి మళ్లీ భయం. కల్పన కిందకి చూసింది. ఎత్తు తగ్గడంతో కిందనున్న దృశ్యం అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. అదంతా ఏజెన్సీ అడవి.
టేకు, పలాస, మద్ది, చిట్టిరేగి చెట్లు ఆకాశంలోకి ఎదిగున్న చిన్ని చిన్ని మరుగుజ్జుల్లా అవుపిస్తున్నాయి. దూరంగా పాలకొండలు, కొండల మీద నుండి సన్నగా దారంపోగులా కనిపించే ఏరు, పక్కనే చిన్ని గుండ్రాయిలా కనిపించే ధారాళమ్మ ఆలయం, నర్సీపట్నం పోయే ఘాట్ రోడ్డు నల్లత్రాచులా ఉంది, ఆర్వీ నగర్ బొమ్మరిళ్లలా కనిపిస్తోంది. ఈ పేర్లు వివరాలు ఆమెకు తెలిసినవి కాకపోయినా ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. కొద్ది క్షణాల క్రితం జీవితపు అంచుల మీద నిలబడి భయంతో వణికిపోయిన ఆమెకు ఇప్పుడు ఈ ప్రకృతి సుందర దృశ్యాలు ఆనందం కలిగిస్తున్నాయి. దూరం నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. తన పిచ్చి కాకపోతే అటు భూమి ఇటు ఆకాశమూ కాని ఈ త్రిశంకు స్వర్గంలో తనని పేరు పెట్టి పిలిచే నాదుడెవ్వరు? ఏమో, కల్పన, కల్పన, మళ్లీ పిలుపు వినిపించింది. ఈసారి దగ్గరగా, ఇంకా దగ్గరగా. కల్పన చుట్టూ చూసింది. 25-30 గజాల దూరంలో పారాచూట్ని ఇంకా దగ్గరకు తీసుకుని రావాలని విశ్వ ప్రయత్నం చేస్తూ కనిపించింది ఓ ఆకారం. ఆ మసక వెలుగులో అతడు మరింత దగ్గరకు రాగానే కల్పన కనిపెట్టేసరికి అతడు రవి. తృప్తిగా ఒకసారి నిట్టూర్చింది. పారాచూటు నడపడంలో రవి ఎంత నైపుణ్యం గలవాడో అతని గదిలోని షీల్డ్లే అందుకుదాహరణ. అతని నైపుణ్యం గురించి లోగడనే వినుంది, కానీ ఇప్పుడతని నైపుణ్యం కళ్లారా చూస్తోంది. రవి సంతోషంతో కేరింతలు కొడుతున్నాడు. పారాచూటు క్యాన్వాసులు రెండు ఆనుకునేలా దగ్గరకొచ్చాడు. కల్పనకు 2 రౌండ్లు చుట్టొచ్చి 3వ రౌండ్లో ఆమెను పట్టుకున్నాడు. పారాచూట్లు రెండు అతి చేరువులోకొచ్చాయి. తాము చెట్ల మధ్యన ఇరుక్కుపోకుండా వాటిని మైదానం మీదకు డైవర్ట్ చేశాడు. కల్పన, ఇంకొద్ది క్షణాల్లో మన కాళ్లకు నేల తగులుతోంది, వెంటనే మోకాళ్లు మడచి నేల మీద పడిపోవాలి. ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా నడుములు విరిగిపోతాయి. అప్పుడిక మీ బామ్మలా వంగిపోయి కర్రవూతతో నడవాల్సి వస్తుంది. గెట్ రెడీ అన్నాడు. రవి మాట్లాడుతూ ఉండగానే బొటన వేళ్లకి నేల తగిలింది. వెంటనే కల్పన రవి డైరెక్షన్ని మన్నం చేసుకుంటూ మొత్తం పాదాన్ని నేల మీద ఆనిస్తూ మోకాళ్లు మడచి గువ్వలా ముడుచుకుంటూ పక్కకు పడింది. అదే స్థితిలో ఆమెను ఆనుకొని పడిపోయిన రవి నవ్వుతూ, వెరీ గుడ్, వెరీ స్మార్ట్, చాలా అనుభవం కలదాల్లా చేశావు, కంగ్రాచులేషన్స్ అన్నాడు. రవి, నీతో పాటు ఈ కష్టాన్ని పంచుకుంటున్న నేను నీ సూచనల ప్రకారమే చేశాను, అందులో ఏదైనా గొప్పతనం ఉంది అంటే నీదే అంది కల్పన, నొప్పి పెడుతున్న నడుమును రాచుకుంటూ. థ్యాంక్స్ చెబితే పోయేదానికి ఇంత పెద్ద డైలాగా అన్నాడు రవి లేచి నిలబడుతూ. కల్పన నడుముకు కాళ్లకు తగిలించున్న తాళ్లను కూడా విప్పేశాడు. ఏ చిన్న సంఘటనైనా మగవాళ్లు వదిలేసినంత తేలిగ్గా ఆడది వదిలేలేదు రవి. అది దురదృష్టమో అదృష్టమో, దాని ప్రభావం ప్రతి ఆడబ్రతుకు మీద అమోఘంగా పనిచేస్తోంది అంది కల్పన రవి చేతిని ఊతగా పట్టుకుని లేచి నిలబడుతూ. రవి ఆమె మాట్లాడేది పట్టించుకోకుండా చుట్టూ చూడసాగాడు. ముందు అరణ్యం నుంచి బయటపడాలి. తెల్లవారే వరకు తాము ఎక్కడుంది తెలుసుకోవడం కష్టం. ఇందాక కనిపించిన దృశ్యాలు ఆధారంగా చూస్తే బహుశా ధారాళమ్మ ఆలయం దగ్గరలో దిగినట్లు ఊహించుకోవచ్చు. అంటే నర్సీపట్నం, ఆర్వీ నగర్ మధ్యలో ఉన్నారు. పాలకొండలకు చేరువులో కాబట్టి ఘాట్ రోడ్లోనే ఉండొచ్చు. దగ్గర అంటే 25-30 మైళ్లలోపు ఎంతైనా కావచ్చు. ఆ రాత్రికి మరో విషయం ఆలోచించకుండా ఆశ్రయం సంపాదించుకోవాలి. పైగా అది అమావాస్య వెళ్లిన పాడ్యమి, కారడవి చీకటి. మర్నాడు విదే వెళ్లి తదియ గడియలు వస్తున్నాయి. కల్పనకు తనకు పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకోవాలనుకుంటున్నారు. పరిస్థితి ఇలా నడిచింది. ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటే ఫారెస్టు బంగ్లా ఉండొచ్చు, ఏదైనా కోయిగూడెం ఉండొచ్చు. ఎలాంటిదైనా ఓ నెగడు తలదాచుకునేందుకు రవ్వంత చోటు దొరికితే అదే 10,000. రవి ముందు నడుస్తున్నాడు. అతని వెనక చితుకు చితుకుమంటూ నడుస్తోంది కల్పన. సొరుగుడు తోపుల్లోంచి గీపెడుతోంది గాలి. కీచురాళ్లు ఫలానా అని గుర్తించడానికి వీలు పడిన జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. దగ్గర్లోని పొదల్లోంచి కీచు కీచుమంటూ రొద పెడుతున్నాయి అడవి తుమ్మెదలు. చూపుడు వేలితో ఇగ్నీషియన్ కీ తిప్పుతున్న వాడల్లా ఆగి, కల్పన ఇప్పుడు నీకేమనిపిస్తోంది అన్నాడు రవి. ప్రకృతిలో ఎప్పుడూ ద్వంద్వాలుంటాయి. ఇంత అందమైన ప్రకృతి ఇప్పుడెంతో భయం పుట్టిస్తోంది. పక్కన నువ్వు లేకపోతే ఏమైపోయేదానో తెలీదు, కానీ నువ్వున్నావు కాబట్టి చాలా హాయ్ అనిపిస్తోంది అంది కల్పన. రవి గుండెల నిండా గాలి పీల్చి వదిలాడు.
రంజిత్ వర్మ బహుశా ధారాళమ్మ గుడిదాపుల్లో పడుండాలి, ఎలా ఉన్నాడో అన్నాడు రవి. సమాధానంగా కెవ్వున కేక వినిపించింది. రవి వెనక్కు తిరిగేసరికి ఒక్క దూకుతో ముందుకొచ్చి అతన్ని అల్లుకుపోయింది కల్పన. ఆమె నిలువెల్లా వణికిపోతోంది. ఏంటి, ఏమైంది కల్పన? పాము, వణుకుతున్న స్వరంతో చెప్పింది. రవి ముందుకు చూశాడు. నల్లగా నెగనెగలాడుతూ పడగమీద అందమైన తెల్లని పాదాలతో కనిపించింది కృష్ణ సర్పం. దాని అందం అంత భయంలోనూ చెప్పనలివి కాకుండా కనిపించింది వారికి. కృష్ణసర్పం నాలుకలు కోరుతోంది. రవి చప్పుడు కాకుండా నాలుగడుగులు వెనక్కి నడిపించాడు. అక్కడే నిలబడి కాసేపు నిశ్శబ్దంగా చూశాడు. అది పడగ ముడుచుకుని తన దారిన తాను వెళ్ళిపోయింది. కల్పనకు ఒళ్లంతా ముచ్చెమట్లు పోశాయి. ఆమె చేయి పట్టుకుని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లాడు రవి. దిక్కు తెలియని ఆ అర్ధాన్నపు అడవిలో కొంతసేపు దారి కోసం వెతికారు. ఇక దారుల కోసం వెతకడం అనవసరం కల్పన, ముక్కు సూటిగా నడుద్దాం. దొరికితే ఏదైనా కోయిగూడెం, లేకపోతే గార్డులు తలదాచుకునే ఫారెస్ట్ బంగ్లా. అంతకుమించి ఇక్కడ మనకు మరో రక్షణ లేదు, కాబట్టి అడ్డం తొక్కుకుని పోవడమే దారి అని సూచించాడు రవి. ఏ దారి దొరకనప్పుడు దొరికిందే దారి అనుకోవడం తప్పు రవి, దయచేసి కాసేపాగు, ఆలోచిద్దాం, ఏదైనా దారి దొరకచ్చు అంది కల్పన. కేవలం ఆశని ఆధారం చేసుకుని కాలాన్ని ఖర్చు పెట్టుకుందామంటావా అన్నాడు రవి. అనవసరమైన పద్ధతి నేర్చుకుని కాలాన్ని ఖర్చు పెట్టవద్దు అంటున్నాను అంటూ కల్పన అతని కళ్ళలోకి చూసింది. మనస్సుకు కళ్లే కదా వాకిళ్ళు. రవి కల్పనతో రాజీపడ్డాడు. మరేం చేద్దాం అన్నాడు. నువ్వు మగధీరుడు కాబట్టి ఆ బూరుగు చెట్టెక్కి ఏదైనా వెలుతురు కనిపిస్తుందేమో చూడు. రవి ముఖం సంతోషంతో విప్పారింది. బూరుగు చెట్టుకు త్వరలు అధికంగా ఉంటాయి. ఆ సౌకర్యం టేకు చిట్టిరేగు చెట్లకుండదు. గబగబా ఓ బూరుగు చెట్టెక్కి చుట్టూ కలిగి చూశాడు. గౌరీదేవమ్మ పేరు వింటే హడలిపోని వాళ్లు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అదంతా లక్ష్మీపుత్రులు నివసించే పేట. దాని పేరు వినని వాళ్లు ఎవరుంటారు? బంజారా హిల్స్. అక్కడ కష్టమొచ్చినా సుఖమొచ్చినా పలకరించుకునే దిక్కుండదు. ఎప్పుడో పెళ్లిళ్లకో పేరంటానికో తప్ప తమ హంగు ఆర్భాటాల్ని బయలుపరుచుకోవడం కోసం ఒకళ్ళ మొహాలను ఒకళ్ళు చూసుకోరు. ఆ కలిసినప్పుడైనా మాటలు లెక్కబెట్టి మాట్లాడుకుంటారు తప్ప నోరు విడిచి హాయిగా మాట్లాడుకోలేరు. ఆ మాట్లాడే కొద్ది మాటలైనా వాళ్లు సంపాదించే డబ్బు గురించి, దాన్ని సాధనంగా చేసుకుని వాళ్లు సాధిస్తున్న విజయాల గురించి ఉంటుంది. బాగా దగ్గర వాళ్ళనుకుంటే పక్క వాళ్ల పరిస్థితి అడిగి చెప్పించుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి లొకేషన్లో గౌరీదేవమ్మ ఆల్రౌండ్ ఛాంపియన్. ఆమె కావాలనుకున్న క్షణంలో కారు తీసుకుని నాగేశ్వరరావు గారింటికి, వెంకటేశ్వరరావు గారింటికి, జమున గారింటికి క్షణంలో చుట్టి రాగలదు. అంతేకాదు, అక్కడ ఎక్కువగా ఇళ్లు కట్టించుకున్న పార్సీ ధనవంతుల మహల్లోకి సునాయాసంగా దూరుకోగలదు. గౌరీదేవమ్మ తలపండిన ఆడది. ఆవిడ దగ్గర చాలా చిట్కాలున్నాయి. ముఖ్యంగా ఆడకూతుళ్లకి ప్రత్యేకంగా ఎదురయ్యే సమస్యల్లో ఆవిడ చిట్కాలు అమోఘంగా పనిచేస్తాయని వినికిడి. అసలే పలకరించే దిక్కు లేక కాలక్షేపాలకు అల్లాడిపోతున్న ఆడవాళ్లకి ఆవిడ మంచి కాలక్షేపం. తను స్వయంగా ధనవంతురాలు. దిక్కుమాలిన ధనవంతురాలు ఆశలన్నీ మనవరాల మీద పెంచుకుంది. కొడుకు కోళ్లు యాక్సిడెంట్లో పోయినాటి నుండి వాళ్ల బిడ్డైన కల్పనను పెంచుతూ ఆమెలోనే కొడుకు కోడలను చూసుకుంటూ గడుపుతోంది. కల్పనకు బామ్మ మీద వాళ్లమాలిన ప్రేమ. గౌరీదేవమ్మ కల్పనను అతి గారభం చేసి పెంచింది. అందువల్ల ఆమె చదువును కూడా అర్ధాంతరంగా వదిలేసి బామ్మని సంతోషపెట్టింది. అది మన ఆంధ్రదేశపు పల్లెటూరి భాషలో చెప్పాలంటే లంకంత కొంప. ఆ కొంపకు చుట్టూ గౌరీదేవమ్మ గారు ఎంతో శ్రద్ధగా పెంచుకుంటున్న తోట వనంలా ఉంటుంది. ఆవిడ కావాలనుకున్న చోట పాలరాతితో ఓ తులసికోట కట్టించుకుని దాని చుట్టూ తులసి వనం పెంచుతోంది. ఆ వనం మధ్యన ఎదిగిన ఉసిరిక చెట్టు ఒకటుంది. వేసిన అరుగు, ఆ అరుగు మీద కూర్చుని జపమాల తిప్పుతూ కనిపించే విధవరాలే గౌరీదేవమ్మ. ఆవిడను ఏడ్పించాలన్న కోరిక పుడితే కల్పన వెంటనే చూసి చూడనట్లు ఓ తులసి చెట్టు కొమ్మ విరిచేది. అంతటితో తన కాలో చెయ్యో విరిగినట్లు లవలవలాడిపోయేది బామగారు. తులసి వనంలో కాలు పెడితే రెండు కాళ్ళు విరిచేస్తానని మనవరాల మీద విరిచిపడేది. 20 ఏళ్లొచ్చినా ఆ సదాచార సంపన్నురాలైన వృద్ధ బ్రాహ్మణ వనితకు మనవరాలు పసికందులానే ఔపించేది.
కావాలనుకుంటే మనవరాలకి కొండ మీద కోతిని దింపి పుస్త కట్టించగల స్తోమత ఆమెకుంది. కాని ఆ మూడు ముళ్ళు పడి మనవరాలు కాపురానికి వెళ్ళిపోతే ఆ కొంపలో తనకంటూ తనదంటూ ఏముంటుందిక? ఆ భయం మనసుని పిండి పీల్చేది. కావాలని తాత్సర్యం చేస్తూ రెండు మూడేళ్లు గడిపింది. అంతలో ఆవిడ పంట పడినట్లుగా పరిస్థితులు మారాయి. గౌరీదేవమ్మ గారి ఇంటికి ఎగువన మెట్ట మీద ఓ పాతకాలం నాటి బంగ్లా ఉండేది. అది కోటంత ఇల్లు. దానిలో ఓ నవాబు లాంటి సాయిబు గారు నలుగురు భార్యలతో కాపురం చేస్తూ ఉండేవాడు. గౌరీదేవమ్మ గారి అదృష్టం పండినట్లు ఆ నవాబు గారి మనసు హిందీ చిత్ర నిర్మాణం పైకి పోయింది. మొఘల్ ఏ ఆజం లాంటి హిందీ చిత్రం నిర్మించాలని ధర్మేంద్ర హేమమాలిని బుక్ చేశాడు. చిత్ర నిర్మాణం బాగా జరగాలని ఏర్పాట్లు చేశాడు. చిత్ర నిర్మాణం మూడు వంతులు పైగా పూర్తయింది. లక్షలకు లక్షలు తగిలేసి సెట్టింగ్స్ ఎఫెక్ట్స్ సారించే గొడవల్లో పడిపోయి ఆఫీస్ బాయ్కి జీతం ఇవ్వడం మరిచిపోయాడు ఆ నవాబు గారు. ఆఫీస్ బాయ్ జీతం నెలకి నిండా 100 రూపాయలు. డబ్బు అడగాలంటే నవాబు గారి ఇంటర్వ్యూ దొరకలేదు. ప్రొడక్షన్ మేనేజర్ హడావిడిలో పడిపోయి బాయ్ని నిర్లక్ష్యం చేశాడు. దాంతో ఒళ్ళు మండుకొచ్చిన ఆఫీస్ బాయ్ కాంతి కుమారుణ్ణి పట్టుకుని 10 లక్షల వ్యయంతో నిర్మించిన సెట్టింగ్ని దగద్దయమానం చేశాడు. అంటే కాల్చేశాడన్నమాట. షూటింగ్ ఆగిపోయింది. డబ్బు దొరకలేదు. దొరికేసరికి స్టార్స్ డేట్స్ ఇవ్వలేదు. సినిమా గొడవల్లోనూ డబ్బాలు డార్క్ రూమ్లోనూ సినిమా గొడవల్లోనూ పడిపోయాయి. నవాబు గారు దివాలా తీశారు. విషయమంతా ఎంక్వైరీ తీసి ఆఫీస్ బాయ్కి కబురెట్టారు. వాడు అయిపోలేడు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్లు అందినంతా తిని బాయ్ దొరకలేదని సంవత్సరం తర్వాత శ్రీముఖం పంపారు. దొరికితే మటుకు చేసేదేముంది. అలా తన కొంప తనే ముంచుకుని చివరికి ఉండే కొంపని వేలానికి తెచ్చుకున్నాడాయన. ఆ ఇంటిని మాధవయ్య గారు 6.5 లక్షలకు కొన్నారు. దానికి కొన్ని కొత్త హంగులు చేర్చి ఆల్టరేషన్ చేయించారు. అదిప్పుడు దేవేంద్ర భవనంలా ఉంది. దేదీప్యమానంగా వెలుగుతోంది. తన చుట్టూ ప్రపంచాన్ని ఎంతో ఆసక్తిగా పరిశీలించే స్వభావం గల గౌరీదేవమ్మ గారిని ఈ విషయం ఆకర్షించింది. ఓ సుప్రభాతాన అన్నయ్య గారు అంటూ మాధవరావు గారి ఇంట్లోకి వెళ్ళింది. ఆయనకు భార్య పోయిందని ఒక్కడే కొడుకు రవి పైలట్గా పనిచేస్తున్నాడని తెలుసుకుంది. మాధవయ్య గారు ఆమెను ఎంతో ఆప్యాయంగా చూశారు. రవిని చూసిన దగ్గర నుంచి గౌరీదేవమ్మ ఆలోచనలు ఒక దారి పట్టాయి. మనవరాలు కల్పనని రవికిస్తే తన పేగు తన కళ్ళెదుటే పడు ఉంటుంది అనుకుంది. గౌరీదేవమ్మ జీవితంలో మిగిలిన విషయాలన్నీ ఒకెత్తు, మనవరాలి పెంపకం ఒకెత్తు. నిప్పుల మీద నీళ్లు చల్లే పరిస్థితుల్లో పుట్టి పెరిగిన రక్తం. ఆడదంటే అగ్నిశిఖలా ఉండాలని ఆమె అభిప్రాయం. కల్పనను అలా పెంచేందుకు ప్రయత్నించింది. కల్పనకు బామ్మగారి చాదస్తాలు బోరు కొడుతున్నా ఆమె చెప్పే చాదస్తాల వెనుకుండే పచ్చినజాల్ని అర్థం చేసుకుని ఆమె ప్రేమకు లొంగిపోయింది. ఓర్పు తెచ్చిపెట్టుకుని ఆమె ఎప్పుడేది చెప్పినా వింది. ఆలోచనలు పెరిగే కొద్దీ బామ్మ చెప్పేది అర్థంలేని వాగుడు కాదని, సాంప్రదాయాల్ని జీవితాన్ని మదించి తీసిన సారమని అర్థం చేసుకుంది. అవును, ఆడదంటే అగ్నిశిఖ నిజమే అనిపించింది. బాలబాలుని లేత కిరణాలు కిటికీ గుండా వచ్చి ముఖం మీద పడ్డంతో ఒక్కసారిగా పైకి లేచి కళ్ళు నిలుముకుంది కల్పన. కల్పన, కల్పన అంటూ పిలుస్తున్న గౌరీదేవమ్మ గారి పిలుపు విని, ఇదిగో వస్తున్నా బామ్మ అంటూ ఒక్క ఉదుటిన తలుపు వద్దకు వెళ్లి తలుపు తీసింది. తెల్లవారి 9 గంటలు కావస్తున్నా ఆ ముద్రనిద్రేమిటి? అందునా ఇవాళ నీ పుట్టినరోజు, మరిచిపోయావేంటి? ఇవాళ పార్టీకి మాధవయ్య గారిని, వాళ్ళ అబ్బాయి రవిని మా ఇంటికి ఆహ్వానించాను. లెగిసి త్వరగా తయారై మీ అమ్మగారి నగలు పెట్టుకో అని మనవరాల్ని మందలించింది. తన పుట్టినరోజును ప్రతి సంవత్సరం బామ్మ గుర్తు చేయడం కల్పనకు సిగ్గనిపించింది. ఏ సంవత్సరమైనా ఎవరినీ ఆహ్వానించని బామ్మ ఈవాళ మాధవయ్య గారిని, రవిని ఆహ్వానించడంలో ఉద్దేశం ఏమిటి చెప్పమా? ఎంత బుర్రబద్దలు కొట్టుకున్న విషయం అర్థం కాలేదు. ఏమే త్వరగా తయారవుతున్నావు లేదా అన్న బామ్మ కేక విని గబగబా బాత్రూంలో దూరి తలుపేసుకుంది. అక్కడే ఉంటే మళ్లీ ఏ ప్రశ్నల వర్షం కురిపిస్తుందోనన్న భయంతో. రండి మాధవయ్య గారు, రాబాబు అక్కడే నిలబడిపోయావేం? ఇది కూడా మీలుగానే భావించండి. అమ్మ కల్పన, మాధవయ్య గారు రవి వచ్చారు, ఇలా రామ్మా అంటూ మనవరాన్ని పిలిచింది. నమస్తే అంకుల్, బాగున్నారా అంటూ లోపల నుంచి వచ్చింది కల్పన. ఆ బాగానే ఉన్నాను, కానీ నువ్వు బొత్తిగా నల్లపోసమైపోయావమ్మా అంటూ ప్రశ్నించారు మాధవయ్య గారు. ఏముందంకుల్, బామ్మ పోరు భరించలేక కాలేజీ మానేశానా?
టీసీ కోసం 2 రోజులు బట్టి తిరుగుతూ ఉంటే ప్రిన్సిపల్ లేడని తిప్పుతున్నారు అంకుల్. ఆ పని మీదనే ఉన్నాను. నమస్తే మేడం. మీరు మీరు మాట్లాడుకోవడమేనా? మమ్మల్ని ఏమన్నా మాట్లాడించేదేమన్నా ఉందా? అన్నాడు రవి. ఐఎమ్ సారీ రవి, నిన్ను గమనించనే లేదు. ఏమిటి విశేషం? ఇవాళ నాన్నగారిని నన్ను భోజనానికి ఆహ్వానించారు. ఏముంది రవిబాబు, మా కల్పన పుట్టి ఇవాళకి 17 ఏళ్ళు నిండాయి అని పూర్తి చేసింది గౌరీదేవమ్మ గారు. ఓ ఐసి, అమ్మాయి గారు ఇవాళే పుట్టారన్నమాట. విష్ యూ హ్యాపీ బర్త్డే అని అన్నాడు రవి. అమ్మా, మావయ్య గారి కాళ్ళకి నమస్కరించమ్మా కల్పన అనంది గౌరీదేవమ్మ గారు. కల్పన మాధవయ్య గారి కాళ్ళకి నమస్కరిస్తుంటే శ్రీగ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ అని ఆశీర్వదించారాయన. ఆయన ఆశీర్వాదం విన్న కల్పన చెక్కిళ్లు ఎరిపెక్కాయి. ఓరకంటితో రవివంక చూసింది. అమ్మగారు, భోజనాలు రెడీ చేశాను అంటూ నాయర్ పిలవడంతో అందరూ భోజనాలకు ఉపక్రమించారు. బూరువు చెట్టు కింద నిలబడి ఇదంతా ఆలోచిస్తోంది కల్పన. చెట్టు చిట్టారు కొమ్మలకు కూడా ఎక్కి చూశాడు రవి. కానీ ఎక్కడా వెలుతురు అనేది కనిపించలేదు. దగ్గర్లో ఏవైనా కోయే గూడాలుంటే నెగళ్లు మండుతూ వెలుతురు కనిపించాలి. కానీ అలాంటిదేమీ లేదు. నిరాశతో నిట్టూర్చాడు రవి. ఏ చెట్టు మీదో పడుకుని ఈ రాత్రి తెల్లవార్చుకోవాలి. చెట్టు మీదున్న కొన్ని జంతువులతో ప్రమాదం ఉంటుంది. కొండ చిలువలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్లు వగేరా. కానీ తప్పదు. చెట్టు దిగొచ్చాడు రవి. కల్పన, ఇంత చీకట్లో నీకు భయంగా లేదు? రవి నా పక్కనుండగా నాకు చీకటేమిటి? కవిత్వం కూడా దూకుతుందన్నమాట. కవిత్వం చెప్పేవాళ్ళది ఏముంది, ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళది గొప్పతనం. చెంపల్లో కెంపులు నింపుకుంటూ అంది కల్పన. కల్పన, నీ ఊహ తప్పయింది. దగ్గర్లో ఎక్కడా ఏ గూడెం ఉన్నట్లు లేదు. నెగడున్న సూచనలేవి కనిపించడం లేదు. మాట మార్చి ప్రస్తుతానికొచ్చాడు రవి. మనకు కనిపించినంత మాత్రాన లేవనుకోవడం పొరపాటు రవి, తిరిగి చూద్దాం పదా అంటూ అడుగు ముందుకు వేసింది కల్పన. ఆ చిక్కని చీకట్లో వాళ్లు ఆశ్రయం కోసం చాలాసేపు తిరిగారు. కాళ్లు పీకుతున్నాయి. విసుగుతో తలనొప్పి కూడా ప్రారంభమైంది రవికి. కల్పన చురుకుగా అడుగులు వేస్తూ రవిని అనుసరిస్తోంది. చాలాసేపు అడవంతా తిరిగారు. దారి దొరకలేదు. లాభలేదు కల్పన, ఈ రాత్రికి ఏదో ఒక చెట్టును ఆశ్రయించాల్సిందే తప్ప మరొక దారి దొరకదు అన్నాడు రవి దీర్ఘంగా నిట్టూరుస్తూ. పేరుకు పెద్ద పైలట్వి, ఎంతలోనైందా అబ్బాయిగారి పని? ఎత్తిపొడుస్తూ అంది కల్పన. చాలా గొప్పగా చెప్పొచ్చావులే బడాయి. ఒక రాత్రి నాతో నడిచింది నీకు గొప్ప త్యాగంలా ఉంది. నేను ఈ జీవితకాలం అంతా నీతో నడవగలను. నేను ఓడిపోయానులే. అవును, అటు చూడు, అదేంటి? కల్పన నడుస్తున్నదల్లా ఆగిపోయి చూసింది. అంత చీకట్లోనూ కాటుక నీడలు ప్రతిఫలించే ముత్యంలా మెరుస్తున్నామే. మీరెవరో చెప్పి ముందుకు రండి అన్నాడు రవి. పక్కనే పడున్న భార్యడు కట్టెను చేతిలోకి తీసుకుంటూ కల్పన నవ్వు ఆపుకోలేకపోయింది. ఆడవాళ్ల మీద ఈయనగారి ప్రతాపం అనుకుంది. పెదవుల మధ్యనే నవ్వును బిగించేస్తూ, నా పేరు ఫరీదా, ఫారెస్ట్ బంగ్లా వాచ్మెన్ షేక్ దాదా కూతుర్ని. ఆ స్వరం వింటున్న ఇద్దరూ మైమరిచిపోయారు. ఆమె కంఠం అంత కోమలంగానూ మధురంగానూ ఉంది. మరికొంచెం చేరువులోకొచ్చింది. బహుశా దారి తప్పి వచ్చారనుకుంటాను అంది మళ్లీ తనే. రవి అవునని చెప్తూనే ఆమెను నకసిక పర్యంతం పరీక్షిస్తున్నాడు. ఇక్కడకు దగ్గర్లోనే మా నాన్న వాచ్మెన్గా పనిచేసే ఫారెస్ట్ బంగ్లా, రండి తీసుకువెళతాను. సమాధానం కోసం చూడకుండా ముందుకు నడుస్తుందామే. పేదలకు పెన్నిది దొరికినట్టు ఇద్దరూ ఆమెను అనుసరించి పోసాగారు. ఆమె చక్కని బాట వెంట నడుస్తోంది. బహుశా ఆ ప్రాంతమంతా ఆమెకు పరిమితమై ఉండాలి. ఇప్పుడు నడక చాలా తేలిగ్గా ఉంది. ఇంత కారడవిలో మీరు ఈ వేళప్పుడు ఈ విధంగా ఒంటరిగా? తన సందేహాన్ని అర్ధోక్తిలో వదిలేశాడు రవి. ఆమె రత్నాలు రాలిపడతాయేమో అన్నంత భ్రమ కొలుపుతూ పొక్కున నవ్వింది. ఎందుకున్నానో అనే కదూ మీ ప్రశ్న. నేనెప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉంటాను. ఈ ప్రాంతమంతా నాకు చిరపరిచితమైంది. నాకు రవ్వంత భయం లేదు. రాత్రి పగలు అనే తేడా కూడా లేదు. ఎందుకంటే ఇది దొంగలు కూడా భయపడే చోటు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరి కాళ్ళు చేతులు వణకసాగాయి. అవును, అసలు సంగతి చెప్పనే లేదు. మా నాన్నకి ఉబ్బస వ్యాధి. ఉమ్మెత్త ఆకుల కోసం వెతుకుతున్నాను. నల్ల ఉమ్మెత్త ఆకురసం రవ్వంత గొంతులో పోస్తే ఆయనకు విశ్రాంతి. ఆ కనిపించేదే మా బంగ్లా. లోపలికి వెళ్ళి పిలవండి, పలుకుతాడు. నేను ఆకులు కోసుకొస్తాను అని వెళ్ళిందామె. ఇద్దరూ బంగ్లా మెట్లెక్కి వరండాలోకి చేరారు. షేక్ దాదా
షేక్ దాదా అంటూ పిలిచాడు రవి. కొడిగట్టిన ఓ గుడ్డిలాంతర చేతపుచ్చుకుని వెలుపలకొచ్చాడు షేక్ దాదా. దాదా, మేము విమాన ప్రమాదంలో చిక్కుకుని దారి తెలియక ఈ అరణ్యంలో అని పూర్తిగా కల్పన చెప్పకముందే బాబు నా కూతురు దారి చూపించిందా, లేకపోతే మీరంత చీకట్లో ఎలా గుర్తించగలుగుతారు అన్నాడు దాదా చిరునవ్వు వెనక విషాదాన్ని దాచుకుంటూ. అవును దాదా, చాలా మంచి పిల్ల, ఉమ్మెత్తాకులు తెస్తానని వెళ్ళింది అన్నాడు రవి. ఉమ్మెత్తాకుల కోసం కాదు బాబు, అది వెళ్ళింది అల్లా కొలువులోకి అన్నాడు దాదా కన్నీరు తుడుచుకుంటూ. అంటే అంటూ నోరు తెరిచాడు రవి. ఫరీదా మరణించి కొన్ని సంవత్సరాలే ఉంటుంది, ఇప్పుడు మనం చూసిందంతా భ్రాంతి అంది కల్పన విషయాన్ని విశదీకరిస్తూ. బాపరే అంటూ మరోమారు నోరు తెరిచాడు రవి. షేక్ దాదా పైగొడ్డతో కన్నీరు తుడుచుకుంటూ లోనికి దారి చూపాడు. పొడిగట్టిన బేలాంతరు వెలుగులో గదిలోని వస్తువులు స్పష్టంగా కనిపించడం లేదు. దానిని చాలా కాలంగా ఉపయోగించి ఉండకపోవడం వల్ల లోపల అన్ని వస్తువుల మీద దుమ్ము పేరుకుపోయింది. షేక్ దాదా ముందుగా కిటికీ తలుపులు తెరిచాడు. గదిలోకి అడవిగాలి రివ్వున దూసుకొచ్చి పడింది. అంతటితో గదిలో కొడుతున్న మంజు కంపు మాయం కాసాగింది. కల్పన గబగబా వెళ్లి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఆకాశంలో చుక్కలు బాగానే దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. షేక్ దాదా మంచం కింద వెతికి ఒక చోట పెట్టున్న రెండు లాంతర్లు తీసి వెలిగించాడు. గదిలో చీకటి మాయమైంది. ఆ వెలుగులో అతని ఆకృతిని పరిశీలిస్తోంది కల్పన. నడుము వంగినా టీవీ తగ్గలేదు. బ్రతికి చిక్కిన మనిషి షేక్ దాదా. తెల్లని మీసాలు ఒకనాటి తమ వైభవాన్ని కోల్పోకుండా టీవీగా ఉన్నాయి. దాదాది దెబ్బపండు ఛాయ. తెల్లని నిండుపాటి కండువాతో తలగుడ్డ చుట్టుకునున్నాడు. అల్లా దైవల్న మీరు క్షేమంగా బంగ్లాలోకొచ్చి పడ్డారు, అదే 10,000. ఈ ప్రాంతంలో చిరుతపుల్లుల దాడి మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. చూస్తే కొత్తగా పెళ్లైన జంట్లా ఉన్నారు. ఈ అర్ధ్వాన్నపు అడవిలో ఎలా వచ్చి పడ్డారో పాపం అని వాళ్లని అడగకుండానే తనలో తాను గొడుక్కోవడం ప్రారంభించాడు. ఈ ముసలాడికి వివరాలన్నీ ఎందుకో అనుకుని చిరాకు వేసింది రవికి. ఓ దిండు దుప్పటి పారేసి అవతలకపోతే హాయిగా పడుకోవచ్చు అనుకున్నాడు రవి. కాని షేక్ దాదా ఇంతటితో వదిలేలా లేడు. బాబు మందేవూరు అన్నాడు జిడ్డులా పట్టుకొని. రవి వేణి విననట్టు ఎటో చూస్తూ ఉండిపోయాడు. అమ్మా, ఈ ముసలాడి మాటలు మీకు విసుగు పుట్టించేలా ఉంటే మన్నించండి, నేనిక్కడ సేవ చేయడానికే ఉన్నానని మర్చిపోకండి అన్నాడు వినయం ఉట్టిపడేలా. అతని మాటల్లో ప్రతిఫలిస్తున్న సంస్కారపు వెలుగు కల్పనను ఆకట్టుకుంది. ఆమె మాట్లాడకుండా ఉండలేకపోయింది. షేక్జీ, మాకు ఏదైనా కావలిస్తే అడుగుతాం, తండ్రిలాంటి వాడివి, నీ దగ్గర మాకు ఏ సందేహమూ ఉండదు సరా అంది. దాదాలోని నిద్రాణమైపోయిన ఆత్మీయతాభావం ఈ మాటలతో మేల్కొంది. మరో పక్కకు తిరిగి కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు. బేటా, నా కూతురు బ్రతుకుంటే సరిగ్గా నీయుడిదే. మానవలోకానికి దూరంగా కబ్రిస్తాన్లో ఉన్న అడవిలో నన్ను ఒంటరిగా వదిలేసి తన దారిన తాను అల్లా దగ్గరికి పోయింది. నిన్ను చూస్తూ ఉంటే నా కూతురే బతికొచ్చిందేమో అనిపిస్తోంది తల్లి. నీ సంసారం చల్లగా వర్ధిల్లాలి. అల్లా మిమ్మల్ని ఇద్దరిని ఈ అడవిలోకి పంపి గొప్ప మేలు చేశాడు. సమాధి లాంటి ఈ అడవిలో ఇంత చల్లని మాట వింటానని అనుకోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను బ్రతుకున్నాననే సంగతి నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది అన్నాడు గాద్గాదికంగా. కల్పనకు షేక్ దాదాలో ఉన్నత మానవుడు కనిపించాడు. నరసంచారం లేని ఈ అడవిలో చెట్లు మురగాల మధ్య దశాబ్దాల పాటు పాతుకుపోయిన ఈ ముసలి ఒరుగులో మళ్లీ మానవత్వం తాలూకా స్పందనలు మేల్కొన్నాయని గ్రహించిందామె. స్వార్థంలోంచి ప్రేమ, ప్రేమలోంచి త్యాగము ఉద్భవిస్తాయి. త్యాగమయమైన జీవితం పునీతమైంది. మానవులకు ఇది మచ్చుతనక. ప్రేమ లేకపోతే సృష్టి లేదు. సృష్టిలోని జీవ లక్షణాలే స్పందనలు. ఆ స్పందనలు ఆత్మీయతాబంధంలో ప్రవహించుతాయి. స్వార్థము ఆత్మీయత కలిసి సృష్టి అవుతోంది కాబట్టి సృష్టి ప్రేమమయమవుతోంది. ఆ ప్రేమకు పర్యవసానం ఒకప్పుడు ఆనందము, అనేక సందర్భాల్లో విషాదం అవుతోంది. విషాదం మూర్తిభవిస్తున్నట్లున్న ఈ ముసలాడి గతంలో ప్రేమ తాలూకా ప్రహారాలు, స్పందనల తాలూకా కల్లోలాలు వరపడి జరిగింది. ఫలితాంశంగా అతడి జీవితం కథగా మిగిలింది. ఆ కథ తెలుసుకోవాలనిపించింది కల్పనకు.